అన్నగారు టికెట్లు ఇచ్చారు, గెలిచింది 18 మంది. ఆ గెలిచిన వాళ్ళలో కన్నబాబు ఒకడు. కన్నబాబు మీద మీకేమీ హక్కు లేవనేది మర్చిపోకండి. కన్నబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కన్నబాబుని చదివేస్తే ఉండమతి పోయిందంటే మరి అంబటి అతిత్యాయం కూడా అట్టే చేర్చింది. ఒకప్పుడు మీడియా ముందుకు రావాలంటే ఓ తెగ మోట పడేవాడు, ఇప్పుడు టీవీ పెట్టడం ఆలోచన కిచెన్ లో జిట్లాగా అంటికి పోయి అరిచేస్తాడు. పవన్ ని తిట్టాలన్న ఆవేశంతో, మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆవేశంతో, వచ్చిన ఆగ్రహంతో తెగ గింజేసుకుంటున్నాడు. చూసినోళ్ళంతా అంబటి రూటు మార్చేసాడేమోనండి, రాజకీయ సర్కిల్ లో గొజగొచ్చులు గూడు కట్టేస్తాయి. మనసులో ఉన్నది చెప్పాడు లేక మరిచిపోయి చెప్పాడో తెలియదు కాని కన్నబాబును ముఖ్యమంత్రిని చేసి బారదొప్పాడు. కొంపతీసి జగనన్నకి వెన్ని పోటు పొడి చేస్తాడా అని సొంత పార్టీ నేతలు చెవిలో గురుకుర్రాగా గురికేసుకుంటున్నారు. కాలు చాటినా పర్లేదు గాని నోరు చాడితే వెనక్కి తీసుకోలే. అసలు సోషల్ మీడియా కాలు ఇది ఎడిటింగ్ లో ఉండ దొరికితే టింగ్ టాంగ్లే.